ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడేలా వేశాను అనమాట వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రాజేశ్వర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట సో వ్లాగ్ అది స్టార్ట్ అయిపోతుందండి సో నేను వేసి బ్రష్ చేసేసాను అండ్ ఒక పక్క పాలు ఇక్కడ ఆలు ఉడుకుతుందండి సో ఆలు పరోటా చేద్దాం అనుకున్నాను టిఫిన్కి సో ఇది మాకు ఇచ్చిన అనమాట నైట్ సామాన్లు తోమేసి అలా పెట్టేసేస్తాను మొత్తం వేగి పెట్టేసేయాలి సో ఈరోజు బ్లాక్ చేశాను అనమాట సో ఇది మాకు కిచెన్ సో చిన్న ఇచ్చాను అనమాట సో ఈ లోపు నేను పిండి కలుపుకుంటానండి సో వరుణ్ అయితే ఇంకా పడుకున్నాడు ఇంకా లేదనమాట సో ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను ఆయన పీటీకి వెళ్ళాడు పీటికి వెళ్ళేసి వచ్చేలోపు నేను టిఫిన్ రెడీ చేస్తే తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు అనమాట సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వ్లాగ్ అనమాట మీకు నచ్చింది దానికి చేస్తున్నాను అనమాట సో నేను బండలు దూర చేశాను బయట ముగ్గు కూడా వేసానండి చూపిస్తాను మీకు ముగ్గాను అన్నమాట అవును కదా నేను చుప్పులు అక్కడ ఇది అబ్బా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇది కిచెన్ సో పాలు ఉడికిపోయాయి అన్నమాట చేసి మనం పరోటాకి పిండి పిండి కలుపుకుందాం అనమాట పిండి గోధుమ పిండి అండి ఇది నేను గోధుమ పిండి జల్లడి పట్టుకుంటున్నా గోధుమ పిండి జల్లించుకున్నా దాంట్లోనే సాల్ట్ వేసుకున్నా అనమాట సో అందుకే మీకు సాల్ట్ వేయడం చూపించలేదు సో ప్యాడ్ మొత్తము కొంచెము అంటే ట్రైప్యాడ్ కొంచెం ఒక చోట విరిగిపోయింది అందుకే ఒక చోట అది నిలపడలేకపోతుంది టే కింద పడిపోతుంటుంది దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఆపైపోయింది అక్కడ నుంచి మళ్ళీ వీడియో తీసుకోవాల్సి వస్తుంది సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి సో మనము ఆలూ పరోటాకి పిండి చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా కలుపుకుంటే చాలా బాగా అన్నమాట ఆలు పరోటా సో నేను ఇంతకుముందు వీడియో క్లిప్ ఆ క్లిప్లో నేను నేనే చేస్తున్న ఆలు పరోటా అన్నని చెప్పాను కదా సో నాకైతే ఆలు పరోటా అస్సలుకి రాదు వస్తుంది కానీ పర్ఫెక్ట్గా రాదనమాట మా వారు చాలా బాగా చేస్తారు సో నేను ఆయన వచ్చేలోపు చేసేస్తాను అనుకున్నా కానీ నాకు అసలు టైం సరిపోక చేయలేకపోయాను మళ్ళీ ఆయన వచ్చేసి ఆలు పరోటా చేసుకున్నాడు అనమాట చాలా సూపర్గా చేస్తాడనమాట ఆలు పరోటా ఎలా చేసుకోవాలో నాకైతే తెలియదు సో ఆయన దగ్గర నుంచే నేర్చుకున్న ఆయన అయితే బాగా చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చేసుకుంటారు కదా ఇక్కడ ఆలు పరోటా సో పిండి మొత్తం కలిపిన తర్వాత నేను ఆయిల్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట పిండికి ఎందుకు అంటే ఆయిల్ అంటిస్తూ ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకో ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకున్నాం అనుకో చాలా స్పాంజీగా తొందరగా నానిపోతుందనమాట పిండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా త్వరగా అయితే నానిపోతుంది పిండి సో పిండి కలిపేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నా సో చూసారు కదా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నా ఇక పాలు పాలల్లో నుంచి మీకుడే తీస్తున్నా పొద్దున్న హడా విడిగా హడా విడిగా ఏ పని సరిగా సాగదండి సో ఒకటి వేసాను అనుకోని ఇంకొకటి వేసి మర్చిపోతూ ఉంటాను అనమాట సో నేను పాలు తీసిపెట్టుకోవాల్సి ఉండే కానీ పాలు తీసి పెట్టుకోలేదు డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసేసాను ఇంకా షుగర్ కరగక ముందే తీసేసుకునడం సరిపోయింది లేకపోతే పాలు మర్చిపోయేదాన్ని సో అలా ఉంటుంది ఉదయం ఎలా అంటే ఆయన ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోతాడు వెళ్ళి పీటీ చేసుకొని సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వస్తాడు రాగానే మళ్ళీ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి సో అంతలోపు నేను టిఫిన్ పెట్టేసా ఆయన స్నానం చేస్తాడు వరుణల్లరికి ఒక్కొక్కసారి పని కాక అయ్యో చాలా టైం అయిపోతూ ఉంటుంటుంది సో హడావిడిగా హడావిడిగా చేసేస్తూ ఉంటాను వచ్చేస్తున్నాడా 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 అన్నట్లే ఉంటుంది నాకైతే చాలా టెన్షన్గా ఉంటుంది ఆయన వెళ్ళిపోయాక వన్ ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట అంత హడావిడిగా చేసుకోవాలి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి కదా డ్యూటీలకి సో నేను అక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇంతకుముందు వీడియోలో ఫ్రిడ్జ్ లేకపోయినా పెరుగు మీద మిగతా ఎలా సేవ్ చేసుకోవాలో చూపించాను కదండి అదేనండి అలాగే సేవ్ చేస్తూ ఉంటాను రోజు అండ్ పెరుగు కూడా తోడేసుకున్నాను నేనైతే చెప్తున్నా కదా ఆలు పరోట అయితే పర్ఫెక్ట్గా రాదు చేస్తానని తెలుసు అనమాట ఆనియన్స్ కట్ చేశాక అన్నాడు ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే మిక్స్ చేసుకో మిక్సీకి వేసుకొని వేసుకోవాలంట అండి లేకపోతే ఇలా వేసుకుంటే పరోటా పర్ఫెక్ట్గా రాదంట నేనేమో కష్టపడి ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో ఆయన రాకపోతే నేను ఎలా చేస్తుంటేనో నాకైతే తెలియదు సో కరెక్ట్గా టయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది సో ఆనియన్స్ వేసుకోకూడదంట నేనైతే ఆనియన్స్ కట్ చేసి ఆలో ఉడికించి అయితే పెట్టుకున్నా సో అలా ఉంటుంది రాని వంటలు ఎవరు ట్రై చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో కొంచెం ఆయుసం లాగా వస్తుంది ఎందుకు అనమాట సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయుసం అనేది వస్తూ ఉంటుంది కదా నేను ఎక్కువసేపు మాట్లాడలేను ఎవరితో నేను ఎక్కువసేపులు మాట్లాడుతున్నాను అనుకో ఇలాగే ఆయుసం వస్తూ ఉంటుంది మీకు కూడా మీ ప్రెగ్నెన్సీలో ఇలాగే వస్తుందా ఆయసము నాకైతే థర్డ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వస్తుంది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు ఎయిట్ మంత్స్లో వచ్చింది అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఆయుసం అనేదే లేదనమాట ఇప్పుడైతే ఫైవ్ ఫోర్ ఫోర్ కంప్లీట్ అవుతుంది సో అప్పుడే వచ్చేస్తుంది నాకు ఆయసము మరి మీకు కూడా అలాగే ఉంటుందా సో నాకు కామెంట్లలో చెప్పేసేయండి సో ప్రెగ్నెంట్గా ఇలా పని చేసుకోవాలి కరెక్ట్ టైంకి పంపించాలి ఇంకా వరుణ్కి అయితే స్కూల్కి పంపించేది లేదు కదా ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఇంకా ఓపెన్ చేయలేదు స్కూల్స్ అందుకు కానీ సరిపోయింది కానీ లేకపోతేనా అసలు పని సో పాలు ఓడిపోసేసుకున్నాను పాలు ఎందుకు ఓడిపోస్తాను అంటే మే మా ఆయన తప్ప నేను వరుణ్ణి అస్సలు మీ కూడా తాగాం నేనైతే అసలు పాలు కూడా తాగాను ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా కనీసం చిన్ని గ్లాస్ నిండుగా పాలు తాగాలన్నట్టు కష్టపడి తాగేస్తాను అందులో కుంకుమ వేసుకొని లేకపోతే తీసుకోను అనమాట సో ఇంకా ఒక పాలు తాగడానికి ఒకటి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని హ్యాపీగా తాగుతాను అనమాట లేకపోతే ఇంకా ఆ రెస్ట్ కూడా దొరకదు నాకు ఉదయం అయితే అస్సలు హడావిడిగా ఉంటుంది సో వారిని లేపుతున్నా లెవరా లెవరా అంటే నేను లెవను వీడియోలో చూస్తారా అంటే కూడా నేను లేవనమ్మా నేను లెవనమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు సో వాళ్ళ డాడీ వచ్చేలో పైన బ్రష్ చేసి రెడీగా ఉంటే స్నానాలు చేస్తారనమాట ఇద్దరు సో చాలా కష్టపడి లేపాలి ఆయనని లేవ్వనే లేవడు సో అందుకు లేపుతున్నాను అయినా లేవలేదు ఇంకా లేవడనేసి వదిలేశాను కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది నేను ఆలుగడ్డలు ఉడికించుకున్నాను కదా విజిల్ వస్తున్నాయి పాలు తాగాలంటే నాకైతే చాలా కష్టం అండి కూడా అంతేనా పాలంటే ఇష్టమే ఉండదు నాకు సో నేను రేపటికి దోశలకి పొంగనాలకు బియ్యం నానేసుకుంటున్నాను సో బియ్యము మూడు గ్లాసులు ఇంకందరికి తెలిసిందే కదా నేను బెల్లు ఒక గ్లాస్ వేసుకున్నా అందులో మెంతులు వేసుకున్నాను సో నేను ఉదయాన్నే నానేస్తానండి ఉదయాన్నే నానేసి ఒక సిక్స్కి సిక్స్ థర్టీకి అలా మిక్స్ చేసి పెట్టుకుంటాను అప్పుడైతే నేను సోలాపూడి వేయకపోయినా బాగా పొంగుతాయి అనమాట సో విజిల్ మొత్తం అయిపోయింది సో మీకు చూసినా కదా మా బాల్కనీలో నుంచి తీసాను ఈ వీడియో సో మాకు ఇక్కడ అంటే ఇంటి దగ్గరే ప పండించుకొని తింటారనమాట సో అక్కడ ఉన్నాయి కదా అవి ఆ చెట్లు మొత్తం పండించుకొని తింటారు సో ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో నేను నెయ్యి కదా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నాను మీకు ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో సో అయితే ఉడికిపోయిందండి సో చెక్కు తీసుకుందాం ఇలా చెక్కు తీస్తున్నప్పుడు వచ్చాడనమాట ఇంకా వచ్చి ఏం చేస్తున్నావు అని అంటే ఆలు పరోటా చేస్తున్నాను అని చెప్తే సరే వచ్చా నీకు ఆలూ పరోటా అంటే వచ్చు అన్నాను కానీ నాకైతే రాదు అని ఆయనకి తెలుసు అనమాట సో ఏమేమి వేస్తారు అని అంటే నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను అంటే ఆనియన్స్ వేసారా ఆనియన్స్ వేయాలంటే ఎట్లా చేయాలి దాని దాన్ని మిక్స్ చేసుకోవాలంటే అవునా అనుకున్నాను అనమాట సో అలా ఉంటుంది మనకి రాని పని చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది సో కాలుతున్నాయి అనమాట దానిని చల్లార్చుకునేంత టైం కూడా ఉండదు నాకైతే సో కాలుతున్నా కూడా అలాగే తీసేసుకోవాలి సో ఇలా ఎక్కువ ప్రాసెస్ ఉన్నట్టు చేసుకోవాలంటే ఉదయము చాలా కష్టమైపోతుంది సో కష్టపడాల్సి వస్తుంది కొంచెం ఊరికి నార్మల్గా అయితే నార్మల్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ ఇలా ప్రెగ్నెంట్గా ఉండి చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట అయ్యో ఎప్పుడప్పుడు పోయి కూర్చుందావా అనిపిస్తూ ఉంటుంది నాకైతే సో మీకు అలాగే అనిపిస్తుందా సో మొత్తం మ్యాథ్స్ చేసి పెట్టాను సో నేను ఇలా మ్యాథ్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నా నాకైతే తెలీదు తర్వాతకి ఇప్పుడు చూశారు కదా ఆ వేసి పెట్టానండి ఇంకా ఇక్కడి నుంచి మా ఆయన చేస్తాడు చూశారు కదా నేను స్పూన్తో మ్యాస్ చేస్తే అట్లా మ్యాస్ చేసే చేస్తే పరోట రాదు మొత్తము పగిలిపోతూ ఉంటుంది ఇలా చేతితో బాగా మెదుపుకోవాలి అని చెప్పాడు అనమాట సో తను మెదుపుతున్నాడు నేను సామాన్లు కూడా ఎగపెట్టలేదు సో అలా అస్సలు టైం దొరకదండి ఉదయం అయితే సో ఆయన వెళ్ళిపోయాక నాకు నైన్ నుంచి నైన్ నుంచి పట్టుద్ది అనమాట నైన్ నైన్ నుంచి ఒక టెన్ వరకు చేసుకుంటాను తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేసుకోవడానికి వంట చేసుకోవాలి మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది బట్టలు నేను స్నానం చేయడం ఇవే సరిపోతుంది సో జీలకరవాలు వేసుకున్నాను చూసారు కదా చైత ఎలా మెదిపేసాడు మెత్తగా అలా మెత్తగా మెదుక్కున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అందులో మనం మసాలా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టే వేసుకోవచ్చు కానీ తర్వాతకైనా వేగిపోతుందండి ఆయిల్లోనే కదా పసుపు వేసుకున్నాను తర్వాతకి కారము సరిపడ్డ కారము ఉప్పు అండ్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర రెండు కొత్తిమీర వేసుకున్నాను చాలామందికి డౌట్ వస్తుంటుంది ఎండు కొత్తిమీర ఎందుకు మామూలుగా పచ్చిగా ఉన్న దాన్నే వేసుకోవచ్చు కదా అని అని అనుకోవచ్చు సో ఒకరోజు ఏమిటి అంటే బయటికి పోయి తెచ్చుకుని ఇంత ఉండక ఒకేసారి తెచ్చేస్తూ ఉంటాడు వీక్కి ఒక్కసారి ఆ కొత్తిమీర ఏమవుతుందంటే ఒక టూ డేస్కి ఈ అయితే వన్ డే కూడా ఉండదు మొత్తం ఎండిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరుగుతుంది ఇంకా నేను ఏం చేశానంటే దాన్ని ఇంకా తేవంగానే కడిగేసి ఒక మిరల్పు ప్లేట్లో వేసి ఆలోనిచ్చి తర్వాత మళ్ళీ కట్ చేసుకొని ఎండించుకుంటాను ఇంకా అట్లయితే ఉంటుంది కదా కనీసం ఫ్లేవర్ అన్న వస్తుంది కదా అని పెట్టుకుంటాను అనమాట కానీ చాలా మామూలుగా కొత్తిమీర స్మెల్లే ఉంటుంది స్మెల్ ఉండదు కానీ టేస్ట్ అయితే ఉంటుంది సో తనే చేస్తున్నాడు పరోటాలు సో మనం చూస్తున్నాం అనమాట సో చాలా బాగా చేస్తాడనమాట పరోటాలు కానీ చపాతీలు కానీ పుల్కాలు ఇంకా బాగా చేస్తాడు వాళ్ళు ఎక్కువ అవే తింటారు కదా ఇక్కడ ఈ డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకా పరోటాలు పుల్కాలు ఇవే పెడుతూ ఉంటారు సో వీడియోకి చూయించు చూపించు అంటుంటే చూపిస్తున్నారు లేకపోతే చూపించకుండా నాకు టైం అయిపోతుంది ఇంకా వీడియో చేయడం వీడియో వీడియో అంటుంటావు అని అంటాడు అనమాట సో వీడియోకి చూపించి చూపించాను చేపట్టుకోగ్లాగి చూపించాను అన్నమాట ఆమ్లెట్ కానీ పరోటాలు కానీ అండ్ పన్నీర్ బటాని తో చేసాడండి అది కానీ ఇంకా అవి దొరికి చామదుంపల కూర కానీ మా ఆయన సూపర్ చేస్తాడు ఇవి నాలుగు అండ్ టీ బాగా చేస్తాడు మా అబ్బాయి మధ్యలో డాడీ దిగి తిక్కే చూపిస్తున్నాడు ఎట్లా తిక్కాలో అని చూసారా ఎంత పర్ఫెక్ట్గా తిక్కుతాడో మనకు కూడా రాదు నాకు కూడా రాదనమాట అందుకే మనం పరోటాల జోలికి అయితే పోము నేనైతే పన్నీర్ పరోటా బాగా చేస్తాను మెచ్చుకుంటాడు అనమాట పన్నీర్ పరోటా చేస్తే అబ్బాయి ఏం బాగా చేసేవా సూపర్ వేసావని అంటే మెంతి పరోటా అన్నీ వస్తాయి కానీ నాకు కాలు పరోటా ఎప్పుడు పర్ఫెక్ట్గా కుదరదు అనమాట ఎందుకో నాకైతే అర్థం కాదు పెన్నం అయితే వేడైపోయింది సో నే ఇక్కడ నేను ఆయిల్ వేడి చేసి ఆయిల్ వేసి వేయించుతున్నా కదా పరోటా సో అలా వేయించకూడదు అంట నాకైతే తెలియదు సో నేను ఫస్ట్ అయితే వేసేసాను ఆయిల్ ఫస్ట్ పరోటా వేసి ఆయిల్ వేయించకు వేయకూడదంట పిండం మీద పరోటా వేసి ఒక పక్క లైట్గా కాలిన తర్వాత తిప్పేసుకొని తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ పూ పూసుకోవాలి సో నెయ్యి ఉండి ఆయిల్ ఎందుకు రాస్తున్నారని అడగొచ్చు సో నేను నెయ్యి తినను సో నా కోసం ఆయిల్ సో నెయ్యి ఇంట్లో చేసుకునేందు చాలా కష్టపడి అది ఎప్పుడో ఒకసారి తింటూ ఉంటాను అది బలవంతంగా నెయ్యి తినాలి నెయ్యి తినాలి అంటూ ఉంటారు కదా అలాంటి అలాంటి టయాలల్లో తింటూ ఉంటాను కానీ లేకపోతే ఇలా రోజు అంటే కష్టమే అండి నాకు కనీసం వీక్కి వన్స్ ఒక్కసారి అయితే తింటాను ఇంక అంతకుముందు తినలేను అందుకే నేను నూనె వేసి కాలుస్తున్నాను నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు కదా అని అరుస్తున్నాడు అనమాట సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కాలిందో అయినా ఇంకా బాగా కాల్చాలి అని అన్నాడు అనమాట సో నెక్స్ట్ టైం నేను ఫస్ట్ పరోటా వేసేసాను ఆయిల్ వేసుకోకూడదంట తర్వాత నేను డైరెక్ట్గా పరోటా వేసేసాను వేసుకొని కొంచెం కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలంట ఇలా కాల్చుకోవాలంట పరోటాలు సో ఆలు పరోటాలు నేను నేను పన్నీర్ పరోటా చేస్తే కూడా ఇలాగే కాలు కానీ ఏం ఆలు పరోటాకి డైరెక్ట్గా వేసేసాను అనమాట సో ఇంకొకసారి అవుతూ ఉంటాయి చూసారు కదా నిజంగా ఆయన చెప్పిన అడ్డేషన్ పర్ఫెక్ట్గా కాలిపోయినాయి సో ఒక ఫోటో తీసుకుందామని దాని మీద పెట్టాను అంతలో పొగలు వచ్చేసాయి అనమాట సో అయిపోయినాయి సో వరుణ్కి వరుణ్ స్నానం చేసేసాడు లేచి సో పెరుగు మామిడికాయ పరోటా కాంబినేషన్ సో తింటున్నాము సో ఆయన వెళ్ళిపోయే లోపు మేము అందరం తినేస్తాము ముగ్గురం కూర్చొని అనమాట సో నన్ను చూపించొద్దు అంటే కూడా కష్టపడి నేను కావాలనే చూపించాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్